బంగారం బ్యాంకులో ఇతర ప్రైవేట్ సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ చాలా ధ్యానంతో ఉంటారు తపస్సుతో ఉంటారు సమాజం కోసం పని చేస్తూ ఉంటారు ప్రస్తుతం పరిస్థితులు అంటే క్రమంగా మారుతున్నట్టు అనిపించింది నాగసాధువులు కానీ అంటే ఈ ప్రజెంట్ మీరు సాధువుగా నాగసాధువుగా పిలవడుతున్నాం మీడియా ముందుకు వచ్చి జర్నలిస్ట్గా ఇప్పుడు నక్కపోయేలా చూసాం అంటే జనాలు అంటే జనాల్లో రావడం వల్ల అంటే వాస్తవానికి జనాల్లోకి రారు యాక్చువల్గా తపస్సు చేస్తూ సమాజం కోసమే పనిచేస్తూ ఉంటారు అంటే ఎప్పుడు రాకూడదు అంటే జనాలు నాకు తెలియదు మీకు ఉన్న ధ్యానం నాకు తెలియదు తెలుసుకుంటున్నాను జనాల్లోకి వచ్చి తన తన పేరు కోసం కాదు అక్కడ జనాలకి ఒక విపత్తి కలిగినప్పుడు రక్షించడం అనేది ధార్మికుడి యొక్క లక్ష్యం ఏమనుకుంటున్నారు మీ మీ లోకంలోకి ఆయన వచ్చి ఆయన తినేస్తున్నాడా మీ వాటా ఏమన్నా అడుగుతున్నాడా మీ ఆస్తులు ఏమన్నా అడుగుతున్నాడు ఆస్తికి ఎప్పుడు ఆస్తి కోసం అదే మా సంపత్తి ధన సంపత్తి కాదు సాధన సంపత్తి అంటే సాధన నువ్వు కొన్ని జన్మలు ఎత్తినా రాలేదు అర్థమవుతుందా ఇది ఈశ్వర దత్తం అంచేత తక్కువగా హిమాలయ యోగుల గురించి మాట్లాడుతుంది బయట ఉన్న యోగులు హోమాలు చేస్తాం యజ్ఞాలు చేస్తాం జ్యోతిష్యాలు చెప్తాం వీళ్ళందరూ ఈ లోకంలో ఉండి వారు అనుభవిస్తున్నారు మేము ఈనాటికి ఏనాటికి ఈ లోకం నుంచి ఏది ఆశించం మా చెయ్యి ఎలా ఉంటుంది దీని పేరేంటి చెయ్యి ఏంటి మీరు ఎప్పుడైనా చేశారా ఇలా మాకు అర్హత ఉండదు అందుకని కర్ కరకేది కావు అంచేసి దీని పేరు కర్ర ముక్కు నోరు కన్ను అన్ని పెట్టారు కానీ దీని ఒక్కదానికి చేయండి మా చెయ్యి ఇప్పుడు ఇలా ఉండాలి ఇలా ఉందనుకో చెయ్యి కిందకి వెళ్తే మీరు ఏది పెట్టినా కిందకి వెళ్తుంది ఈ చెయ్యి పైన ఉన్నంత సేపు మీరు ఏది పెట్టినా కిందకి వెళ్తుంది ఇలా ఉంటే చెయ్యి కిందకు ఉంటే కిందకి వెళ్ళిపోతుంది చెయ్యి పైకి ఉంటే పెట్టింది కిందకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇలా ఉండేటువంటి వారిని దయచేసి నిర్మించుకోండి కావలసినటువంటి సమాచారం మీరు లక్ష ప్రశ్నలు వేయండి యక్ష ప్రశ్నలు వేయండి నేను రేపు మీకు అందరికీ సమాధానం చెప్తాను ఏమేం తప్పులు జరిగినాయి అనుకుంటున్నారా మీరు వాడు మా దేశంలో చిన్న బిడ్డ గురుగారు చర్చవర్ మీరు ఎన్ని ప్రశ్నలు అడగండి అదే ట్రాన్స్జెండరా ఎవరెవరు హిమాలయాల్లో ఎలా సాధన చేస్తారో అది అంతా గురుగారు సాధన ఎన్ని రకాలు ఉంటుంది తెలియజేసాం పిల్లలకు కూడా అర్థమవుతుంది మీరందరూ మీరు మిడ్ జనరేషన్ యూ వాంట్ టు వేకప్ ద నెక్స్ట్ జనరేషన్ ఎందుకంటే మీరు కూడా వాళ్ళని కంట్రోల్ చేయలేకపోతున్నారు తల్లిదండ్రులుగా కాబట్టి మీరందరూ కూడా మీ బిడ్డలు రేపటి వారసు దేశ సంపద గుర్తుంచుకోండి మీ పిల్లలందరూ కూడా ఈ దేశం వారికి సంబంధించి ఎందుకంటే మీరు చూశారు అక్కడ నక్కపల్లి దగ్గర అసలు నేను జంగల్ లోంచి నేను రమ్మన్నాను మరి ఆ నక్కపల్లి పోస్ట్ దగ్గర ఏదో జరిగింది నేను వెంటనే నేను అందరితో మాట్లాడాను పెట్రోల్ కొట్టించుకోవడానికి బంకు దగ్గర వచ్చాను అది కాకుండా తను కూడా ఉద్రేకంగా మాట్లాడినట్టుగా సమాచారం నేను వారించుకున్నాను స్వామి దిగంబరగా కారులో కుర్రెలు ఇవి సొసైటీ నుంచి కొంత విమర్శలకు తావిస్తున్న అంశాలు కానీ దాని వెనక అసలు కారణం ఉంటుంది అది మీరే చెప్పండి దాని గురించి కూడా చర్చిస్తాము ఎందుకంటే ఇప్పుడే వచ్చారు అందులోకి వీళ్ళంత టెన్షన్ పెరుగుతుంది పోలీసుకి ప్రభుత్వం చక్కగా పరిపాలన చేస్తుంది కాబట్టి ప్రభుత్వానికి సహాయకారిగా ఉండాలి కానీ ఇది మాత్రం మనకి మన ఇల్లు మనం తగలబెట్టుకున్నట్టు మీడియాకి సరదాగా ఉండొచ్చు దానికి వ్యూవర్స్ పెరగచ్చు కానీ బాధ్యత ఉంది మీ అందరికీ కూడా మన దేశానికి మన పిల్లలకు సంబంధించిన ఆస్తి మన పిల్లల ఆస్తిని అది చంద్రబాబు పవన్ కళ్యాణం వీళ్ళు రక్షకులే కానీ రక్షకులు మాత్రం కాదు అంచేత లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం మీరు చేసేటువంటి వ్యాఖ్యానాల ద్వారా చూడండి జనం తెచ్చిపోతుంది తద్వారా మీకు ఒకరోజు గడవచ్చును కానీ సమాజానికి అది మంచిది కాదు మీడియా అకస్మాత్ జాగ్రత్త మీ బాధ్యతను గుర్తించున్నా మీకు ఎన్ని సమాధానాలైనా ఎంతకాలమైనా చెప్తాను రేపు అన్ని మీడియాలు వచ్చి నేను కూర్చుంటాను మీరు అడిగే ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్తాను చివరి ప్రశ్న అయితే
మనకి కుంభమేళల్లో కానీ ఏదైతే కార్తీక మాసంలోనే మన కాశీలో కాశీపట్నం కానీ లేకపోతే శ్రీశైలంలో కానీ కనిపించే ముక్కు పూజలు చేసుకొని రాత్రి సమయంలో వచ్చి వెళ్ళిపోతారు. సడన్గా ఒక్కసారిగా ఇలా కనిపించడం వల్ల కొన్ని మంది ఉత్సాహంతో, కొన్ని భక్తితో, కొన్ని మంది ఏలపాలతోటికున్నారు. అది అపోహ పడుతున్నారు. ఏ వ్యక్తి హిమాలయాలను వదిలి సాధుకుంటారు? వాళ్ళకి ఇది ఒక పరీక్ష. మేమంటే పరీక్షలన్నీ అయిపోయిన తర్వాత మేము ప్రశాంతంగా ఎవరికి కనపడకుండా ఉంటున్నాం. మాకు ఏ సందేశం వచ్చిందో ఆదేశంగా ఆ పని మేము నిర్వర్తిస్తూ ఉంటాం. కాబట్టి మీరు అపోహ మీరు అనుకున్న జేసా దృష్టి వైఎస్ఆర్ సిస్టమ్ ఈ యొక్క సంస్కారం మీరు ఇచ్చే రిపోర్టింగ్ మీ సంస్కారమే కానీ చూసేటువంటి ఆబ్జెక్ట్ కాదు. అర్థమైందా? ఇక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏది ఉందో అది మీరు చూసే విధానాన్ని బట్టి. ఆ కెమెరా ఒకలా చూస్తుంది, ఈ కెమెరా ఒకలా చూస్తుంది. ఇక్కడ 4 రకాల 5 రకాలైనటువంటి టీవీలు ఉన్నాయి. వాళ్ళ యొక్క సంస్కారానుగుణంగా వాళ్ళు వేస్తారు. అంతేగాని మా లోపల ఉంది అందుకు దేశా దృష్టి ఏ సమాధానం అయినా చక్కగా చెప్తాం. దేహం ఉన్నంతకాలం సందేహం ఉంటుంది, సందేహం ఉన్నంతకాలం సందేశం ఉంటుంది. ఇది మన దేశం, మన దేశం, మన దేశానికి మన యువతకి మనం ఏం చెయ్యాలి అది మీడియా బాధ్యత కూడా. ఏదో రెచ్చగొట్టి ఆ గవర్నమెంట్ని బదనాం చేయడం ఇంకా చిన్నపిల్లవాడు ఏదైనా అంటే దాన్ని సరిచేయడానికి మా దగ్గర పంపించారు హిమాలయ నాగాసాగు. కాబట్టి ఆ పైన ఉన్నటువంటి సిద్ధాశ్రమం అని ఉంటుంది, సిద్ధపురుషులు ఎవరికి కనపడదు. కాబట్టి హిమాలయలు యోగులు మీరైనట్టే ఇక్కడ రాదు. మేమందరం కూడా కనపడకుండా ఎన్నాళ్ళు పనిచేస్తాం. ఇలాగా దేశం అంతా కూడా ఉన్నారు, మీకు తెలియదు. ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశం వచ్చాడు పిల్లడు. అతను ఇక్కడ పుట్టినప్పటికీ కానీ 2వసారి జన్మ హిమాలయాల్లో తీసుకున్నాం. అంచేత ఆ హిమాలయాల్లో 15 సంవత్సరాలు ఉన్న తర్వాత ఈ జనంలోకి వస్తే ఏం మాట్లాడాలో తెలియదు, ఎవరెవరో తెలియదు, మీడియా అంటే తెలియదు, అర్థమవుతుంది. కాబట్టి అతని తరపున చిన్నపిల్లవాడు కాబట్టి తండ్రిగా నేను, అందుకే మన బాబాజీ అంటారు. అందుకే బాబాజీ దగ్గరికి వెళ్ళిన సందేశం వస్తే అతను నా దగ్గర నేను అన్ని విషయాల్ని కూలంకషంగా చర్చించి అతనికి ఒకవేళ తప్పు చేస్తే పనిష్మెంట్ కూడా ఉంటుంది తప్పకుండా. నీవు అఘోరా సాంప్రదాయానికి సంబంధించిన వాడు కదా, మనకు తెలిసిపోతుంది అఘోరా అంటే ఏంటంటే వామ దక్షిణ ఆచారాలు రెండు రకాల అఘోరాలు. మూడవ రకం అదే కినారాం అనేటటువంటి ఇంకొక సాంప్రదాయం. వీళ్ళలో వ్యత్యాసం మాకు కనపడిపోతుంది, ఎవరెవరు ఏంటి. ఎందుకంటే మేము ఎంతో కాలం నుంచి హిమాలయాల్లో ఉన్నాం కాబట్టి ఎవరు సాంప్రదాయం. ఇవన్నీ సాంప్రదాయాలకి భిన్నమైంది నా సాంప్రదాయం. అది సౌరపీఠాధిపతి, నేను సూర్యుని ఆరాధిస్తాను, వాళ్ళు శివుని ఆరాధిస్తారు. అలాగే సూర్య ఆరాధన చేసేవాళ్ళు కొందరు. అది పురాతనమైనటువంటి సనాతనమైన తర్వాత వైష్ణవుడు, శైవుడు, అలాగే శాస్త్రీయము, ప్రాణపత్యము, స్కందం అని మనకి 6 రకాలైనటువంటి మతాలు ఉన్నాయి సనాతన. వీరు శైవానికి సంబంధించిన పూజల్లో పాల్గొంటారా స్వామి? పాల్గొంటారు. ఇప్పుడు రేపు ఎలాంటి మాటలు మాట్లాడుకోవాలి నాకు నిర్దేశం. అతను మాట్లాడు, ఏది మాట్లాడాలన్నా మీరు నాతో మాట్లాడాలి. కావచ్చు అతను కూర్చొని ఉంటాడు. అతను ఏంటి అనేది మేము కూలంకషంగా చర్చ అంతా కూడా జరుగుతుంది. మేము డిటెన్షన్ 3 రోజులు ఇక్కడే ఉంచుతాను. ఎవరెవరు ఉంటారు చర్చలో? నేనే బాబాజీ దగ్గర పంపించబడ్డాను. నేనే సీనియర్ హిమాలయ. ఎవరికి కనపడం మేము మానసరోవరం టిబెట్లో ఎక్కడో ఉంటాం మేము. కాబట్టి మీకు ఇక్కడ ఇక్కడ కనపడతాం, అక్కడ కనపడతాం. ఇదివరకంటే 4-5 రోజులు నడిచి వెళ్ళేవాళ్ళు హిమాలయాలు. ఇప్పుడు అంత అవసరం లేదు. ఇక్కడ ఫ్లైట్ ఎక్కితే అక్కడ దిగుతున్నాం. 2 అవర్స్ ఢిల్లీ తర్వాత చర్చిస్తారు. ప్రతిదీ ప్రతి పాయింట్ పిన్ టు పిన్ మీడియాకి ఎందుకు అలా మాట్లాడారు, ఎందుకు ఎవరు మాట్లాడారు, ఏంటి అన్ని అడగడం జరిగింది. ఆల్రెడీ వచ్చిన వెంటనే మేము ఆపరేషన్ స్టార్ట్. బాబాజీ నాకు యువత రక్తం కూడా నా ప్రవహించింది సాధన మర్చిపోయి కొంచెం నోట తడబడింది. అంతమందిని చూసేసరికి నాకు
ఏం మాట్లాడినా అర్థం కాదు. అన్నిటిని అన్నిటిని ప్రతి ఒక్క విషయాన్ని కూడా చర్చిస్తాం. మీరు రేపు ప్రశ్నించండి. మేము పైనుంచి నియమించబడి చేసే పనులు లేవాలి. కాబట్టి హిమాలయ యోగులు మామూలుగా మీరు చూసేటటువంటి యోగులు కాదు. వారికి ఏమి ఆశించలేదు, ఇప్పుడు మా బిడ్డ కూడా ఏది ఆశించలేదు.